వెల్కమ్ టు జాన్ సర్ కాకినేన యూట్యూబ్ ఛానల్. మనము వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ఘాట్ రోడ్స్ మీద ఉన్నాము. ఈ రోడ్ చాలా కర్వ్స్ ఉంటాయి దీనికి, సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మనం ఏం మా ఫ్రెండ్స్ అంతా కూడా 2 వెహికల్స్లో మేము అరకు వ్యాలీ వెళ్తున్నాము. అక్కడ ఏముంటాయి అనే విషయాన్ని కూడా మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఘాట్ రోడ్స్ ఉన్నప్పటికీ మనము అరకు దగ్గరికి వెళ్ళేటప్పటికి రోడ్స్ అయితే చాలా స్మార్ట్గా ఉంటాయి, చూపిస్తాను. ఇవో రోడ్ సుమారు 2 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మనకి ఇటువంటి పెద్ద పెద్ద రోడ్స్, స్మార్ట్ ఉండే రోడ్స్ మనకి కనిపిస్తాయి. వీటి మీద ప్రయాణం చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. రోడ్స్ అయితే మాత్రం చాలా విశాలంగా ఉన్నాయి, చాలా ఈజీగా ప్రయాణం జరుగుతుంది ఈ రోడ్స్ మీద. మనము ఒక 2 అవర్స్ తర్వాత ఇదిగో ఈ అరకు వ్యాలీకి మనము ఆల్మోస్ట్ వచ్చేస్తాము. మనము అరకు రావాలంటే 2 వేస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ట్రైన్ మార్నింగ్ వైజాగ్ నుంచి 6 o'clockకి ట్రైన్ ఉంటుంది, అది సూపర్ జర్నీ ఉంటుంది. లేకపోతే మన ఓన్ ట్రాన్స్పోర్ట్, ఇంకొకటి ఆర్టీసీ బస్ కూడా ఉంది వైజాగ్ కాంప్లెక్స్ నుంచి. సో ఈ విధంగా మనము 3 వేస్లో మనము ఈ అరకు వ్యాలీకి వెళ్ళొచ్చు. ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఇంత ఒక హిల్, ఇదంతా కొండ ప్రాంతం అన్నమాట. అయినప్పటికీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ చూస్తే ఆ టౌన్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లేదా ఎన్వైర్న్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము అరకు వ్యాలీకి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అక్కడ ఏముంటుంది, లైవ్లీహుడ్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో చాలాసేపు మాత్రం మనం జర్నీ చేయవలసి ఉంటుంది. సో అలా 2 అవర్స్ మ్యాక్సిమం 2.5 అవర్స్ జర్నీ చేసిన తర్వాత కారులో కానీ బస్సులో కానీ మనం వెళ్ళే డెస్టినేషన్కి వస్తాం ఫ్రెండ్స్. అదే అరకు వ్యాలీగా చెప్తాము. మేము అరకు వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైబల్ కాటేజ్ ఉంటుంది, దాంట్లో హట్స్ ఉంటాయి. ఇదిగో ఈ ట్రైబల్ కాటేజ్, దీంట్లో హట్స్ ఉన్నాయి చూసారా. దాంట్లో మేము నైట్ అక్కడ స్టే చేసాము. ఇంకా హట్స్ చాలా దగ్గర నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. ఇదిగో ఈ విధంగా హట్స్ ఉంటాయి, దాంట్లో ఒక బెడ్ ఉంటుంది, సో బాత్రూమ్ ఉంటుంది. సో చాలా కంఫర్ట్ అయితే ఎన్వైర్న్మెంట్ ఉంటుంది ఇక్కడ. మేము దాంట్లో స్టే చేసాము. నైట్కి స్టే చేసిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఒక 12 మెంబర్స్ వరకు వెళ్ళాము 2 వెహికల్స్లో. సో వాళ్ళు ఎవరన్నా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం నైట్ ఒక్కసారి మనం ప్రయాణం చేసిన రోడ్లు ఏ విధంగా ఉండేది అని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు లైటింగ్ కానీ లేకపోతే ఆ ఫెసిలిటీస్ కానీ చూసినట్లయితే చాలా డెవలప్డ్ ఏరియాలాగా కనిపిస్తుంది మనకి దానికి. సో డే టైము నైట్ టైం కూడా ఎవ్రీడే ఇలాగ ఉంటుంది ట్రావెలర్స్ తోటి అలాగే టూరిస్ట్ తోటి. సో మేమంతా కలిపి ఫ్రెష్ అయిన తర్వాత జస్ట్ ఈవినింగ్ డిన్నర్కి ఏమైనా కొనుక్కుందాం కలిసి మేమంతా వెళ్ళడం జరిగింది. సో అక్కడ చూస్తే పెద్ద పెద్ద కాటేజెస్, మంచి ఎన్వైర్న్మెంట్లు, మంచి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా. సో ఇది అక్కడ ఒక మీకు అక్కడ బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ అవుతుంది అక్కడ. సో మేమందరూ కూడా బ్యాంబూ చికెన్ తీసుకున్నాము, మా కళ్ళ ముందే చేయడం జరిగింది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మేము నైట్కి అరకు వచ్చిన తర్వాత అక్కడ క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసుకుని చాలా ఎంజాయ్ చేసాము నైట్ అంతా కూడా. ఇదిగో ఈయనే గోవింద్ సార్, ఈయన ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు మరి, మస్త్ ఫుల్ ఎంజాయ్ చేసాము అందరూ కూడా ఆ రోజు. సో మేము క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసుకోవడానికి ఆ కట్టెలు నెక్స్ట్ అవన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. అక్కడ చిన్న ఇష్యూ కూడా జరిగింది, ఆ దానికి సంబంధించింది. సో ఎనీహౌ నైట్ అయితే మాత్రం మేము చాలా ఆల్మోస్ట్ 1 o'clock 2 o'clock వరకు ఈ విధంగా ఎంజాయ్ చేసాము అందరూ ఫ్యామిలీస్తో కలిపి. మేము స్టే చేసిన హట్స్ లాగే వేరేగా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. దాంట్లో ఇదిగో రూమ్ ఉంది, హట్స్ అని చెప్పాను కదా, అవి రూమ్ ఉంటుంది, బెడ్ ఉంది, సో బాత్రూమ్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట హట్స్లో కానీ లేకపోతే కాటేజ్లో కానీ. సో ఇది పెద్ద పెద్ద హోటల్స్లో ఉంటాయి ఇలాగే, అలాగే టెంట్స్ కూడా ఉంటాయి అక్కడ, అవి ఓపెన్ ఫీల్డ్లో ఉంటుంది ఆ విధంగా. సో ఇదిగో మేము అక్కడ స్టే చేసి మార్నింగ్ చెక్అవుట్ చేసేటప్పుడు బయటకు వచ్చేసే ముందు ఇదిగో అక్కడ అన్నీ చూసుకుని బయటకు రావడం జరిగింది. ఇదిగో మేమంతా కూడా ఇప్పుడు సైట్ విజిటింగ్కి వెళ్తున్నాము. సో మొత్తం నెక్స్ట్ కమింగ్ వీడియోలో కూడా ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూసాము అవన్నీ కూడా మీకు చూపించబడుతుంది. మార్నింగ్ మేము లేచిన తర్వాత ఇదిగో అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మంచుతోటి మొత్తం అంతా కూడా కప్పేసి ఉంది. అదిగో చిన్న మీకు చూపిస్తాను ఏ విధంగా మంచు ఉందనేది ఈ వీడియోలో మీకు.
మేము మార్నింగ్ 9:30కి అలా ఫ్రెష్ అయిపోయి బయలుదేరాము. బయలుదేరే ముందు నేను జస్ట్ ఒక కవరేజ్ వీడియో కవరేజ్ చేయడం చుట్టూ పరిస్థితి ఏ విధంగా ఉందనేది అది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ చుట్టూ కూడా మంచు, రాత్రి మనం వచ్చిన రోడ్స్తో కూడా ఇక్కడ ఫుల్ మంచుతో కప్పబడి ఉంది. చూడొచ్చు ఇక్కడ పెట్రోల్ బంకులు 3-4 ఉన్నాయి, సినిమా హాల్స్ ఉన్నాయి ఈ అరకు వ్యాలీస్లో. చూడొచ్చు బిల్డింగ్స్ కూడా ఎంత పక్క ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. మేము ఇదిగో స్టే చేసిన ప్లేస్ ఆ లోనుకు ఉంది. సో అక్కడ నుంచి ఇదిగో మేమంతా మార్నింగ్ బయలుదేరాము. మేము మొత్తం మీద 10 గంటలకి అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి టిఫిన్లు చేసి అక్కడి నుంచి మళ్ళీ మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాము అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆన్ ది వేలో మా ప్రయాణం ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదిగో 2 వెహికల్స్లో వెళ్ళని చెప్పాం కదా, ఇక్కడ ఒక్కొక్కరు మీకు పరిచయం చేసే కార్యక్రమం పెడతాను ఇక్కడ. సో దీంట్లో ఉంటున్నారు ఇదిగో ఆయనే గోవింద్ గారు, ఈయన హర్షవర్ధన్ గారు తెలంగాణ నుంచి వచ్చారు. సో శివ వాళ్ళ ఫ్యామిలీ, బుజ్జి గారు, రమ్య గారు, మేము మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు బయలుదేరుతున్నాం ఒక్కొక్క ప్లేస్ చూడటానికి. ఓకే కదా, సో మా వెహికల్ అయితే వెళ్తుంది. చుట్టూ చూడొచ్చు ఇంత బిల్డింగ్స్ కానీ లేకపోతే షాప్స్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ ప్లేస్లో. మేము టిఫిన్ చేసిన తర్వాత నుంచి ఒక్కొక్క ప్లేస్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో అప్పటికప్పుడు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మనము టిఫిన్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి, అలాగే చాలా కాస్ట్ కూడా చాలా ఎక్కువ అని చెప్పచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక మ్యూజియం ఉంటుంది, ట్రైబల్ మ్యూజియం, అదిగో మీకు కనిపిస్తుంది కదా. సో దాంట్లో ఏముందనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో బై బై.